హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అష్టభార్యలు, గోపికలు ఉన్న రాధను కృష్ణుడు ఎందుకు ఇష్టపడ్డాడు? కర్ణుడి కష్టాల కన్నా కృష్ణుడి కష్టాలే ఎక్కువ. కృష్ణుడు అనగానే జీవిత సారాంశాన్ని ఉద్బోధించిన భగవద్గీత స్ఫురణకు వస్తుంది. ప్రతి మనిషి సైకాలజీ కృష్ణునిలో కనిపిస్తుంది. ఎక్కడ తగ్గాలో ఎక్కడ నెగ్గాలో కృష్ణునికి వెన్నతో పెట్టిన విద్య. ఆయన అసలు సిసలైన ఫిలాసఫర్. కృష్ణుడు అలౌకిక ఆనందానికి ప్రతిరూపం. కృష్ణతత్వం గురించి ఎన్ని గ్రంథాలు వెలువడ్డా నిత్య నూతన బోధనల్లో శ్రీకృష్ణుని విశ్వరూపం కనబడుతుంది. పెంచిన తల్లి యశోదమ్మ మన్ను తిన్న కన్నయ్యను నోరు తెరవమనగానే సమస్త భూమండలంతో పాటు అన్ని గ్రహాలు చూసి సాక్షాత్తు విష్ణువునా ఇంట్లో కొలువైనాడని బుజ్జికృష్ణుని లీలలతో మొదలయ్యే కృష్ణతత్వాన్ని మూడు పేరాల్లో రాయడం సాహసమే. అయితే ఇది ఒక ప్రయత్నం మాత్రమే. కర్ణుడి హితబోధతో కృష్ణతత్వం వెల్లడవుతుంది. కుంతి నిరాదరణతో గంగపాలయ్య అతిరథుడి చేతిలో పడి కర్ణుడు రాధేయుడిగా సూతపుత్రుడిగా పెరగడం, పరశురాముని శాపం, బ్రాహ్మణ శాపాల వల్ల కురుక్షేత్ర యుద్ధంలో కర్ణుడు దారుణమైన మరణాన్ని పొందుతాడు. ఇవన్నీ తనకు తెలియకుండా జరిగిన పాపాలుగా కర్ణుడు కురుక్షేత్ర యుద్ధానికి ముందు కృష్ణునికి ఆవేదనతో చెబుతాడు. దానికి కృష్ణుడు రాధపుత్రుడిగా అమ్మ ప్రేమను చవిచూసి అష్ట ఐశ్వర్యాలు పొందిన నువ్వే అలా అనుకుంటే నా చరిత్ర పరికిస్తే నేను పడ్డ కష్టాల్లో మీది ఎంత అంటూ కృష్ణుడు కర్ణునికి హితబోధ చేస్తాడు. కర్ణుని ఆవేదన ముందు తెలుసుకుందాం. నేను పుట్టిన క్షణంలోనే నా తల్లి నన్ను విడిచిపెట్టింది. నేను క్షత్రియేతరుడిగా పరిగణించబడినందున ద్రోణాచార్యుడు నాకు విద్య నేర్పలేదు. పరాశరాముడి దగ్గర నేర్చుకున్న విద్యకు సార్థకత లేకుండా పోయింది. ద్రౌపది స్వయంవరంలో నన్ను అవమానించారు. కుంతి కూడా చివరకు తన కుమారులను కాపాడటానికి మాత్రమే నాకు నిజం చెప్పింది. నేను అందుకున్నది కేవలం దుర్యోధనుడి ప్రేమాభిమానాలు మాత్రమే. ఆయన వల్లే రాజునయ్యాను. నేను కౌరవ పక్షంలో చేరడంలో ఎలాంటి తప్పు చేయలేదు. తాను పడ్డ కష్టాలు ఎవరు పడలేదని కర్ణుడు భావించాడు. దానికి శ్రీకృష్ణుడు సమాధానమిస్తూ, కర్ణ, నేను చెరసాలలో పుట్టాను. నా పుట్టుకకు ముందే మరణం నా కోసం వేచి ఉంది. నేను పుట్టిన రాత్రే నా తల్లిదండ్రులకు దూరమయ్యాను. చిన్నతనం నుండి మీరు కత్తులు, రథాలు, గుర్రాలు, విల్లు మరియు బాణాల శబ్దం విని పెరిగారు. నేను నడవడానికి ముందే నా జీవితంలో ఆవుల మందల్లో, పేడ దుర్వాసనాల్లో పెరిగాను. సైన్యం లేదు, విద్య లేదు, సమస్యలన్నింటికీ నేను కారణమని ప్రజలు చెప్పడం నేను స్వయంగా విన్నాను. యశోదమ్మకు తలవంపులు తెచ్చాను. మీ గురువులచే నువ్వు అందరి ప్రశంసలు అందుకున్నప్పుడు నేను ఏ విద్యను కూడా నేర్వలేదు. నేను 16 ఏళ్ల వయసులో మాత్రమే సాందీపుని గురుకులంలో చేరాను. మీకు నచ్చిన అమ్మాయిని మీరు వివాహం చేసుకున్నారు. నేను ప్రేమించిన అమ్మాయిలను ఘర్షణ ద్వారా పొందగలిగాను. నన్ను కోరుకున్న వారిని యుద్ధాలు చేసి భార్యలుగా స్వీకరించాను. జరాసంధుడి నుండి నా రాజ్య ప్రజలను కాపాడడానికి నా మొత్తం సమాజాన్ని యమునా ఒడ్డు నుండి సముద్ర తీరానికి తరలించాల్సి వచ్చింది. అలా వెళుతున్నప్పుడు నన్ను పిరికివాడని సంబోధించారు. దుర్యోధనుడు యుద్ధంలో గెలిస్తే మీరు గొప్ప రాజుగా చలామణి అయ్యేవారు. ధర్మరాజు యుద్ధంలో గెలిస్తే నాకు ఏమి లభిస్తుంది? కురుక్షేత్ర యుద్ధానికి కౌరవ పాండవులు నాపై ఎన్నో నిందలు వేశారు. ఒక విషయానికి గుర్తుంచుకో కర్ణ, ప్రతి ఒక్కరికీ జీవితంలో సవాళ్లు ఉంటాయి. అవి ఎదిరించి నిలబడ్డప్పుడే మానవ జీవితానికి సార్థకత అంటాడు కృష్ణుడు. ప్రతి మనిషి జీవితం ముళ్లబాటే. దాన్ని పూలబాటగా మార్చుకునే శక్తి మనలోనే ఉంటుంది. వేరే వాళ్ల మీద నిందవేసే ముందు నీ మార్గంలో నువ్వు నిందలు రాకుండా చూసుకో. ఇదే కృష్ణతత్వం. కృష్ణతత్వం గీతబోధ ఒక్కటే కాదు, మానవ జీవన అనుభవసారం, మూర్తీభవించిన వ్యక్తిత్వ వికాసం, అలౌకిక ఆనంద స్వరూపం. 8 మంది భార్యలు, 16,000 మంది గోపికలు ఉన్న కృష్ణుని ఆత్మరాధే. శారీరక సంబంధం కన్నా ఆత్మనందాన్ని రాధలో చవిచూశాడు శ్రీకృష్ణుడు. రాజనీతిజ్ఞునిగా దైవత్వం, రూపమన్నీ కృష్ణునికి మానవ జీవిత ఆభరణాలు. 8 మంది భార్యలు ఉన్నా ఏ ఒక్కరిని అసంతృప్తి పరచకుండా శ్రీకృష్ణుడు అందరిని అక్కున చేర్చుకున్నాడు. యుద్ధాలు, పోరాటాలతోనే వారి మనసు గెలుచుకుని పట్టపు రాణులను చేశాడు. రుక్మిణి, సత్యభామ, జాంబవతి, కాళింది, నగ్రాజితి, మిత్రవింద, భద్ర, లక్షణ ఇలా రాణి వాసాల్లో వారి పాత్రను తక్కువ కాకుండా విశేష ప్రాధాన్యత ఇచ్చి సంసారం బాంధవ్యాల్లో కలతలు లేని ఆత్మీయత అనురాగాలను అందించాడు. ఇంతకీ కృష్ణతత్వంలో రాధ పాత్ర ఏమిటి? రాధ కృష్ణుని స్త్రీరూపమా? కారణం, రాధ పుట్టిన రోజును రాధాష్టమిగా జరుపుకుంటారు. రాధను మానవ ఆత్మ యొక్క రూపకం వలె పరిగణిస్తారు. కృష్ణుడి పట్ల ఆమెకున్న ప్రేమను వేదాంతపరంగా ఆధ్యాత్మిక వృద్ధి మరియు దైవికత్వంతో ఐక్యత కోసం మానవ తపనకు ప్రతీకగా భావిస్తారు. ఆమె అనేక సాహిత్య రచనలను ప్రేరేపించింది. కృష్ణుడితో ఆమె రాసలీల నృత్యం అనేక రకాల ప్రదర్శన కళలను ప్రేరణగా నిలిచింది.
హిందూ మతం యొక్క వైష్ణవివాదాలలో రాధ ఒక ముఖ్యమైన దేవత. ఆమె లక్షణాలు, వ్యక్తీకరణలు, వివరణలు మరియు పాత్రలు ప్రాంతాల వారీగా మారుతూ ఉంటాయి. ప్రారంభ భారతీయ సాహిత్యంలో ఆమె గురించి ప్రస్తావించడం అస్పష్టంగా ఉంది. ఆమెను గౌరవించే సంప్రదాయాలు దీనికి కారణం, ఎందుకంటే ఆమె పవిత్ర గ్రంథాలలో దాగి ఉన్న రహస్యనిధి. 16వ శతాబ్దంలో భక్తి ఉద్యమయుగంలో కృష్ణుడిపై ఆమెకున్న ప్రేమ అసాధారణమైనది. 12వ శతాబ్దంలో జయదేవ రాసిన గీత గోవిందలో రాధ మొదటిసారి కనిపించారు. ఆమె చివరి పురాణ గ్రంథాలలో పద్మపురాణం, బ్రహ్మవైవర్త పురాణం మరియు దేవి భాగవత పురాణంలో కూడా రాధ కనిపిస్తుంది. రాధ జన్మస్థలం రావల్, ఇది గోకులానికి సమీపంలో ఉంది, కాని దీనిని బర్సనా అని అంటారు. కృష్ణుడు బర్సనాకు వెళ్లి రాధ ప్రేమలో పడతాడు. రాధాకృష్ణులు రెండు రకాల సంబంధాలను పంచుకుంటారు. పారాకియా, ఎటువంటి సామాజిక పరిమితి లేని ప్రేమ, మరియు స్వకియా, వివాహిత సంబంధం. ఆమెను ఎందుకు వివాహం చేసుకోలేనని రాధకృష్ణుడిని అడిగింది. దీనికి సమాధానం వచ్చింది, వివాహం అనేది ఇద్దరు ఆత్మల సంయోగం. మీరు నేను ఒకే ఆత్మ, నేను నన్ను ఎలా వివాహం చేసుకోగలను అంటుందట రాధ. అనేక హిందూ గ్రంథాల్లో రాధాకృష్ణుల గురించి వివిధ రకాలుగా వర్ణించారు. భండిర్వ నడవిలో బ్రహ్మ మార్గదర్శకత్వం కృష్ణుడు రహస్యంగా రాధను వివాహం చేసుకున్నట్లు బ్రహ్మవైవర్త పురాణంలో పేర్కొన్నారట. స్వాకియా, వివాహిత సంబంధం, పైపారాకియా సంబంధానికి ఎటువంటి సామాజిక పునాది లేని ప్రేమ ప్రాముఖ్యత ఇవ్వడానికి ఈ వివాహం ఎప్పుడూ ప్రాచుర్యంలోకి రాలేదు. వేద గ్రంథాల ప్రకారం కృష్ణుడు కేవలం 8 ఏళ్ల వయసులో రాధతో ప్రేమలో పడ్డాడు. ఆమె పట్ల అతనికున్న ప్రేమ పవిత్రం. శ్రీకృష్ణుడు తన జీవితంలో మరే ఇతర వ్యక్తులకన్నా, వస్తువులకన్నా ఎక్కువగా రాధను, తన వేణువును మాత్రమే ప్రేమిస్తున్నాడని నమ్ముతారు. ఒకరోజు వేణుగాన లోలుడు రాధ కలలో ప్రత్యక్షమవుతాడు. ఆయన్ను చూడాలనే తపన రాధకు మొదలవుతుంది. అనుకున్నదే తడవుగా వెంటనే ద్వారకకు వెళుతుంది. కృష్ణుడి ఆనందానికి అవధులు ఉండవు. రుక్మిణి, సత్యభామ, మరో 6 గురిని వివాహమాడిన వైనాన్ని తెలుసుకుని కూడా రాధ కృష్ణుడిని ఆరాధన తత్వంలోనే చూస్తుంది. అందుకే రాధాకృష్ణల ప్రేమ పవిత్ర ప్రేమగా వర్ణించారు. ఇది వైవాహిక జీవిత కృష్ణతత్వం. విష్ణువు యొక్క సంపూర్ణ అవతారమైన శ్రీకృష్ణుడిని అందరూ ఎంతో ఆరాధిస్తారు. అయినప్పటికీ అతను ఒంటరిగా మరణించాడని నమ్ముతారు. పురాతన కథనం ప్రకారం కౌరవ పాండవుల మధ్య జరిగిన కురుక్షేత్ర యుద్ధం ముగిసిన తరువాత కృష్ణుడు ద్వారకకు వచ్చి ప్రశాంత జీవనంతో పాటు రాజ్యపాలన చేస్తుంటాడు. యుద్ధం తరువాత శ్రీకృష్ణుడు దుర్యోధనుడి తల్లి గాంధారిని కలవడానికి వెళతాడు. 100 మంది పుత్రులను కోల్పోయి అపారమైన పుత్రశోకంలో ఉన్న గాంధారి కృష్ణుడిని చూడగానే కోపంతో 36 సంవత్సరాల తరువాత దిక్కులేని చావు చస్తావని శ్రీకృష్ణుడిని శపిస్తుంది. ద్వారక రాజ్యంలో ముసలం పుట్టి మొత్తం యాదవ వంశం ఆమె శాపం కారణంగా అంతరించిపోతుంది. కృష్ణుడు ఒకరోజు తన కర్మఫలం తెలుసు కాబట్టి నవ్వుతూనే గాంధారి శాపాన్ని స్వీకరించాడు. అయినా కృష్ణుడు వైరాగ్య జీవితంలోకి వెళ్లిపోకుండా ఒక అడవిలో నివసించడానికి వెళతాడు. అడవిలో ఒక వేటగాడు చెట్టు క్రింద సేద దీరుతున్న కృష్ణుని బొటనవేలు చూసి జింకగా భావించి విషపూరిత బాణాన్ని వదులుతాడు. బాణం కృష్ణుడి పాదంలోకి దిగి కన్ను మూసేలోపు ఈ భయంకరమైన దృష్టాంతాన్ని చూసిన వేటగాడు కృష్ణుడికి క్షమాపణ చెప్పబోతాడు. అప్పటికే కృష్ణుడు నిర్యాణం చెందుతాడు. తన మరణం తన కర్మ ఫలితమేనని వేటగాడితో అన్నాడని పురాణ గ్రంథాలలో ఉంది. రాముడిగా తన మునుపటి జన్మలో అతను పొదలు చాటు నుండి వానరరాజువాలిని, కిష్కింధరాజు, ను చంపాడు. అందువలనే ఈ జన్మలో యాదృచ్ఛికంగా వేటగాడు వేసిన బాణానికి కృష్ణుడు కన్నుమూస్తాడు. వేటగాడు జార, పూర్వజన్మలో వాలి కుమారుడు అంగదుడు అంటారు. అందువల్ల స్వయం భగవాన్ అని సంబోధించిన కృష్ణుడిలాంటి భగవంతుడు కర్మ నుండి తప్పించుకోలేనప్పుడు మానవులమైన మనమెంత. అందుకే భగవద్గీత హిందువులకు పవిత్ర గ్రంథమైంది. కృష్ణతత్వం జీర్ణించుకుంటే మనం అనుభవిస్తున్న లౌకిక సుఖాలను అదుపులో ఉంచుకోగలుగుతాం.